అదే అడవిలో ఏనుగు తాతకి ఒక పేరు మోసిన టీ షాప్ కూడా ఉంది. దాని షాప్ దగ్గరికి అడవిలో ఉన్న జంతువులన్నీ టీ తాగడం కోసం వచ్చేవి. సాయంత్రం సమయంలో షాప్ దగ్గర అయితే జంతువులన్నీ సమావేశం కూడా అయ్యేవి. అది సాయంత్ర సమయం. ఏనుగు తాత షాప్ దగ్గర జంతువులన్నీ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఇంతలోనే అనుకోకుండా శంకి తోడేలు దాని బట్టలతో కలిసి అక్కడికొచ్చింది. ఎంతో గర్వంగా ఏనుగు తాతతో ఇలా అంది, హే ఇలా చూడు, నాకు నా స్నేహితులకు కలిపి ఒక స్పెషల్ టీ పెట్టు. శంకి తోడేలు మాటలు చూసి ఏనుగు తాత చాలా కోపంతో రగిలిపోయింది. కాని ఏమీ అనలేదు, ఎందుకంటే ఆ తోడేలు సింహరాజు బాల్య స్నేహితులు కాబట్టి. అందుకే ఏనుగు తాత కోపాన్ని అతి కష్టంగా మింగేసి వాటికి ఒక మంచి టీ చేసి తెచ్చి ఇచ్చింది. టీ తాగి తోడేలు ఇంకా బటులు అక్కడి నుండి వెళ్లిపోయాయి. అది చూసి ఏనుగు తాత ఇలా అంది, టీకి డబ్బులు ఇచ్చి వెళ్ళండి.